జగన్ ఒక రూపాయి పట్టుకుంటే అది అవినీతి సొమ్ము అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి ఎవరికైనా ఇచ్చినా పింఛన్ రూపంలో కానీ ఇంకొక రూపంలో ఎవరికి ఇచ్చారంటే అది అవినీతి సొమ్ము. రేపు పొద్దున ఎన్నికల్లోకి ఆయన దిగినా ఎన్నికల్లో ఖర్చు పెట్టినా అదంతా అవినీతి సొమ్ము. మిగిలిన నాయకులు మిగిలిన పార్టీలు ఏం చేసినా అది నీతివంతమైన సొమ్ము, నిజాయితీ సొమ్ము. ఇది పవన్ కళ్యాణ్ గారు తాజాగా మాట్లాడిన మాటలు. అంటే పూర్తిగా అవినీతి సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అలా అనుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే అధికారంలోకి అయిపోయిన తర్వాత టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతున్నారంటే అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళు అక్రమంగా అవినీతిగా సంపాదించేసినట్ట. అలా అయితే మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నిసార్లు ఆయన పరిపాలించారు కదా, మరి అన్నిసార్లు కూడా అది అవినీతి సొమ్మేనా? ఆ మాట చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. దీనికి కారణం ఏంటంటే తాజాగా ఆయన ఇసుక మైనింగ్, మద్యం అక్రమార్జన సొమ్ముతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది, రాష్ట్రంలో అడ్డగోలుగా దోచేసి అక్రమంగా సంపాదించిన వైఎస్ఆర్సీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావడానికి వీల్లేదు, ఖచ్చితంగా తరిమి కొట్టండి అంటూ ఒక పిలుపునైతే ఇచ్చారు తాజాగా పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుకను దోచేస్తున్నారు, అలాగే నకిలీ మద్యం విక్రయించి అమాయకుల ప్రాణాలను హరిస్తున్నారు, దీని మీద అధికారులు కూడా చోద్యం చూస్తున్నారంటూ దీని మీద అధికారులను కూడా లాగడం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు చాలా హాట్గా ఉంటాయి, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాయి. కాబట్టి ఎదుటి వాళ్ళు చేసేది ఏదో అంటారు కదా, అలాగే వీళ్ళు చేస్తే కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు. ఈ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది, మరి చూద్దాం ఇది ప్రజల్లోకి ఎంతవరకు బలంగా వెళ్తుంది, ప్రజలు నమ్ముతారో లేదో.